హారిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక వ్లాగ్స్ అండ్ కిచెన్ రెసిపీస్ అందరూ వెళ్ళారా మై ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో వచ్చేసాను మరి ఏంట ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనుకుంటారా సో మీరు నా బ్యాగ్ సైడ్ చూడొచ్చు ఇక్కడ లగేజ్ ప్యాక్ చేస్తుంది సో మేము బైక్ కి వెళ్ళబోతున్నాము అది ఏంటంటే జగదల్పూర్ కి వెళ్ళబోతున్నాము సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను సో మరి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో మరి ఇప్పుడు మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది సో మరి వీడియో చూసేయండి మీరు లాస్ట్ వరకు మధ్యలో మాత్రం అసలు స్కిప్ చేయకండి ఫైనల్లీ మా జర్నీ అనేది విశాఖపట్నం టు జగదల్పూర్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మా జర్నీలో అనుకున్నొక్కటి అయ్యిందొక్కటి యాక్చువల్లీ ఏమైందంటే మేము 1 వీక్ బ్యాక్ అక్టోబర్ 4th నైట్ 9:00 కి ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాం 1 వీక్ బ్యాక్ సో నైట్ 9:00 కి ట్రైన్ అయితే మాకు 4:00 కి ట్రైన్ క్యాన్సిల్ అని వచ్చింది విశాఖపట్నం టు జగదల్పూర్ ట్రైన్ అనేది క్యాన్సిల్ అనే మెసేజ్ వచ్చింది వచ్చిన వెంటనే మేము అందరం బ్లాంక్ అయిపోయాం బికాస్ వి డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ ఎందుకంటే ట్రైన్ మీద వెళ్దాం అనుకున్నాము సో బస్ ఉంది కానీ బస్ టికెట్స్ అనేవి లేవు సో అందుకు ట్రైన్ అనేది ఆప్షన్ మీద మేము మా జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ ట్రైన్ అనేది సడన్గా క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోవడం వల్ల మేము ట్యాక్సీ బుక్ చేసుకోవడం జరిగింది మెయిన్గా ట్రైన్ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సైక్లోన్ ఎఫెక్ట్ సో వైజాగ్లో సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ట్రైన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది సో మన జర్నీస్లో ఇలాగే ఒక్కొక్కసారి ట్రైన్ క్యాన్సిల్ అవుతుంది ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయి బస్ క్యాన్సిల్ ఇలా జరుగుతూ ఉంటుంది సో ఎట్ లాస్ట్ మేము జగదల్పూర్ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాము మా అక్క వాళ్ళ ఇంటికి సో ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా మాకు ఏ ఆప్షన్ కనిపించలేదు ట్యాక్సీ ఒకటే ఆప్షన్ కనిపించింది ఇంకా ట్యాక్సీ బుక్ చేసుకొని జర్నీ అనేది స్టార్ట్ చేసాము టోటల్గా మనకి విశాఖపట్నం టు జగదల్పూర్ 300 కిలోమీటర్స్ అండ్ 6 to 7 hours జర్నీ ఫైనల్లీ ఇప్పుడు టైం వచ్చేసరికి 9 సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగాము ఆ ప్లేస్ నేమ్కి వచ్చేసరికి సిమ్లిగూడ ఇది కోరాపుట్లో ఒక టౌన్ సిటీ సిమ్లిగూడ సో ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగాము సో ఈ టిఫిన్ ప్లేస్ మా మావయ్య వాళ్ళు బిలాయి వెళ్ళినప్పుడు ఈ రూట్లో చాలాసార్లు ఆగి టిఫిన్ చేయడం జరిగింది ఈ ప్లేస్లోనే సో వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఈ ప్లేస్లో ఆగి టిఫిన్ చేయడానికి మేము వచ్చాము సో ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం రియల్లీ ఆసమ్గా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు బయటని చిన్న ఉత్తప్పం టైప్లో వేస్తున్నారు మనకి సో చాలా యమ్మీగా ఉంది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్లేస్కి వచ్చేసరికి సిమ్లిగూడ టిఫిన్ సెంటర్ ఇది సో లోపల మనకి ఇలా కూర్చోవడానికి ఉంటుంది ప్లేస్ సో ఇంకా మా మదర్ వచ్చేసరికి ఉత్తప్పం ఇచ్చుకున్నారు అండ్ మా అక్క వచ్చేసరికి ఇడ్లీ సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని మిక్స్ చేసేస్తారు కోకోనట్ చట్నీ ముంబై చట్నీ అండ్ సమ్ చనా కర్రీ మొత్తం అంతా ఒకేసారి వేసేసి మన ప్లేట్లో వేసి ఇచ్చేస్తారు అండ్ నేను మాత్రం పూరి ఇచ్చుకున్నాను ఎందుకంటే నాకు ఒడిస్సా అంటే మా సైడ్కి వచ్చేసరికి ఇలాంటి పూరీస్ అంటే నాకు చాలా ఇష్టం చిన్న పూరీస్ ఉంటాయి మనలా పెద్ద పూరీస్ ఉండవు చిన్న పూరీస్ అండ్ కర్రీ వచ్చేసరికి అవసరంగా ఉంటుంది చనా కర్రీ విత్ చిన్న చిన్న బైట్స్ ఆఫ్ ఆలూస్ ఉంటాయి దాంట్లోని చాలా టేస్టీగా యమ్మీగా ఉంది మాత్రం రియలీ పూరీ నాకు ఇంకొకసారి అటువైపు జర్నీ చేసినప్పుడు జగదల్పూర్ కానీ బిలా కానీ వెళ్ళే జర్నీ చేసినప్పుడు కంపల్సరీగా మళ్ళీ ఇక్కడే ఆగి మరీ తింటాను టిఫిన్ మాత్రం ఆ టైంలోనే సో పూరి మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది మీరు చూడొచ్చు వేడివేడిగా ఉంది పొగలు కూడా వస్తున్నాయి పూరి నుంచి టేస్ట్ మాత్రం రియల్లీ అవసరంగా ఉంది ఎవరైనా ఒకవేళ ఈ రూట్లోని వెళ్ళే వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టిఫిన్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి 4 పూరీస్ ఇచ్చారు 20 రూపీస్ ఛార్జ్ చేశారు ఒక ప్లేట్కి సో చూడొచ్చు మీరు చిన్న చిన్న పూరీస్ అండ్ ఆ చనా కర్రీ కూడా చాలా బాగుంది నాకు ఇక్కడ కొబ్బరి చట్నీ ముంబై చట్నీ అండ్ చనా కర్రీ ఇచ్చారు బట్ నేను ఆలు చనా కర్రీతోనే
మొత్తం నా పూరీ బ్రేక్ఫాస్ట్ అనేది నేను కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ తింటున్నారు సో మా అక్క వచ్చేసరికి ఇడ్లీ అండ్ మా అత్త అండ్ మా మా వివల్ కూతురు తిను సో తిను మసాలా దోశ ఇచ్చుకుంది సో చాలా బాగుందంట సో మా వివల్ కొడుకు తను తనకి కూడా దోశ మాత్రం చాలా నచ్చింది మసాలా దోశ అండ్ మా మమ్మీ అండ్ మా డాడీకి కూడా చాలా నచ్చిందంట మా డాడీ కూడా పూరి ఇచ్చుకున్నారు ఫైనల్లీ మా బ్రేక్ఫాస్ట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేసరికి కదా రోడ్ సైడ్స్న మొత్తం అంతా గ్రీనీ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అని ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వీళ్ళు ఇక్కడ సెల్ చేస్తారు వాళ్ళు ఓన్గా పండించుకున్న వెజిటేబుల్స్ అవన్నీ సో చాలా ఫ్రెష్గా ఉంటాయి సో యాక్చువల్లీ మేము ఎందుకు జగదల్పూర్ వెళ్తున్నామో మీకు చెప్పాలి కదా యాక్చువల్లీ డిసెంబర్ 6th నా బర్త్డే అండ్ మా అక్క బర్త్డే అండ్ మా అక్క వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే సో మా ముగ్గురు బర్త్డే డిసెంబర్ 6th సో ఫస్ట్ బర్త్డే కాబట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నారు సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు సో మేము వచ్చి వెళ్తున్నాము జగదల్పూర్ బర్త్డే గురించి బర్త్డే ఫంక్షన్ గురించి సో మేము ముగ్గురం కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి ఫుల్గా ప్లాన్ చేసుకున్నాం బట్ ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం సో ట్రైన్ క్యాన్సిల్ అవ్వడంతో ఇలాగా కార్ బుక్ చేసుకొని వెళ్తున్నాము సో నియర్ టు జగదల్పూర్ వచ్చేసాం మేము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కంపెనీలోనే మా జీజు వర్క్ చేస్తున్నారు అంటే మా అక్కబాల హస్బెండ్ ఇక్కడే వర్క్ చేస్తున్నారు ఈ కంపెనీలోనే NMDCలోని ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నారు ఈ కంపెనీలోనే సో ఇంకా ఆల్మోస్ట్ మేము వచ్చేసాము ఫైనల్లీ మేము జగదల్పూర్కి వచ్చేసాము అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి కూడా రీచ్ అయిపోయాము తన లొకేషన్ షేర్ చేస్తే ఆ లొకేషన్ బట్టి వచ్చేసాము అండ్ ఇక్కడ మీకు హాయ్ చెప్తుంది కదా తనే మా అక్క సో వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేకి వచ్చాము సో తన బర్త్డే నా బర్త్డే అండ్ వాళ్ళ బాబు బర్త్డే కూడా సేమ్ డే డిసెంబర్ 6th సో ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు సో మీకు మన ఛానల్లో కమింగ్లోని బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ కొన్ని ప్లేస్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను ఆ వీడియోస్ కూడా వస్తుంది సో ఒక షార్ట్కట్లో మా అక్క వాళ్ళ హౌస్ టూర్ కూడా చేస్తాను మొత్తం 2 bedrooms వాళ్ళది ఓన్ హౌస్ సో ఇక్కడ నేనే మిర్రర్లో మీకు హాయ్ చెప్తున్నాను సో మరి వీడియో కంటిన్యూ అవుతుంది మరి చూసాను మీరు